టు ఐ న్యూస్. అతడు బ్యాట్ పడితే బాల్ బౌండరీలు దాటాల్సిందే. హెలికాప్టర్ షాట్స్ తో స్టేడియం దద్దరిల్లాల్సిందే. కొన్ని కోట్ల మంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం అతడే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఆ పేరులో ఏదో తెలియని వైబ్రేషన్. ధోనిని చూస్తే చాలు అభిమానులు స్టేడియంలో కేకలతో ఊగిపోతారు. ధోని ధోని అంటూ అరుపులతో హోరెత్తిపోతారు. అతడి బ్యాటింగ్ స్టైల్ కి ప్రత్యర్థి టీం కూడా ఫిదా అవ్వాల్సిందే. ఎన్నో ఏళ్ళు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన మిస్టర్ కూల్ రిటైర్ అయిన తర్వాత కేవలం ఐపీఎల్ కి మాత్రమే పరిమితమయ్యారు. తన గేమ్ ప్లాన్స్ తో అవతలి టీం కు చెమటలు పట్టించిన మహేంద్రుడు ఇప్పుడు 800 కోట్ల భారీ బడ్జెట్ తో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అసలు ధోని స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఏంటి, అసలు అతని ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జార్ఖండ్ డైనమైట్ ధనాధన్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ గా మిస్టర్ కూల్ గా అతడు సూపరిచితుడు. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ తో అతడి పేరు అరంగిట్రమే మారుమూగింది. ఆ తర్వాత భారత క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా ఎదిగాడు. అయితే ధోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడనేది అందరికీ తెలియకపోవచ్చు. అతడి జీవిత కథ, కుటుంబ నేపథ్యం అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎంఎస్ ధోని అన్ అన్టోల్డ్ స్టోరీలో అతడి జీవితం గురించి, ఆటలో పట్టుదల గురించి తెలుసుకుని సగటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ధోనిపై సినిమా బ్లాక్ బస్టర్ హిట్, బయోపిక్ నిర్మాతలకు లాభాల పంట పండించింది. అతడి ఆట కెరీర్ ఫామ్ నల్లేరుపై నడకలా సాగుతున్న క్రమంలోనే ప్రేమించిన సాక్షిని పెళ్లాడాడు. అయితే సాక్షి సింగ్ ధోనితో కలిసి ఎంఎస్ ధోని తమ వ్యాపారాన్ని ఎలా విస్తరించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కుటుంబంలో అంతా సవ్యంగా సాగితే సంపదల సృష్టి ఎంత సులువుగా సాగుతుందో ఈ కుటుంబం ఒక పెద్ద స్ఫూర్తి. సాక్షి సింగ్ ధోని 100 కోట్ల ఆస్తికి యజమాని. ఇప్పుడు ఆమె తల్లి క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనికి అత్త అయిన షీలా సింగ్ కేవలం కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, ధోని వ్యాపార కార్యక్రమాలలో కీలక వ్యక్తి. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కంపెనీని విజయ పంథంలో నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాపారాన్ని కుటుంబంలోనే ఉంచే వ్యూహాత్మక చర్యలో మహేంద్ర సింగ్ ధోని 2020లో సాక్షి ధోనిని, ఆమె తల్లి షీలా సింగ్ ని ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓలుగా నియమించారు. ఈ నిర్ణయం ఫలవంతమైంది. ఈ ఇద్దరు ప్రొడక్షన్ హౌస్ కు నాయకత్వం వహించారు. కొత్త ఎత్తుగడలతో ముఖ్యమైన మైలురాళ్లను సాధించడం వారి ఉమ్మడి నాయకత్వంలో విజయవంతమైన ఫార్ములా. గతంలో తన భర్త ఆర్కే సింగ్ కనోయి గ్రూప్ కు చెందిన బినాగురి టీ కంపెనీలో మహేంద్ర సింగ్ ధోని తండ్రితో కలిసి పనిచేస్తున్నప్పుడు కేవలం తన ఇంటి వ్యాపారాలను నిర్వహించిన షీలా సింగ్ ఆ తర్వాత ధోని కంపెనీలకు సిఇఓగా మారడం ఆశ్చర్యకరం. ఆమె తన పాత్రకు సజావుగా సరిపోయారు. షీలా కుమార్తె సాక్షితో పాటు ఆమె ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. షీలా సింగ్ సాక్షి ధోనిల డైనమిక్ నాయకత్వంలో ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నికర ఆస్తుల విలువ కేవలం 4 సంవత్సరాలలో 800 కోట్లకు పెరిగింది. ధోని సతీమణి సాక్షి ప్రొడక్షన్ హౌస్ లో మెజారిటీ వాటాను కలిగి ఉంది. వ్యాపారంలో కుటుంబ ప్రమేయాన్ని మరింత సుస్థిరం చేశారు. ధోని ఎంటర్టైన్మెంట్ అనేది మహేంద్ర సింగ్ ధోని విభిన్న వ్యాపార పోర్ట్ఫోలియోలో ఒక అంశం మాత్రమే. అతడి మొత్తం నికర ఆస్తుల విలువ 1,030 కోట్లుగా ఉంది. షీలా సింగ్ అధికారంలో ఉండడంతో కంపెనీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది సఖ్యమైన కుటుంబం, వ్యవస్థాపక స్ఫూర్తిని, విజయానికి ఆలంబనను, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.